कांग्रेस को द्रोहम चेसिन व्यक्ति सुधीर रेड्डी तप्पुपट्टारु मधु याश्की गांधी भवन तन पै वेलसिन पोस्टर्ल वेनुक सुधीर रेड्डी हस्तमुंदन्नारु ओडिपोतानने भयंतोने तन पै तप्पुडु प्रचारं चेस्तुन्नारनि विमर्शिंचारु एंगिलि मेतुकुल कोसं आशपडे वाळ्ळु उंटारनि अलांटि कोवर्टुल संगति तेलुस्तामंटुन्न मधु याश्की तो मा प्रतिनिधि चारी फेस टू फेस మధుయాష్కీ మంత్రి ఉన్నారు మధుయాష్ గారు మీకు సమాచారం వచ్చే ఉంటది గాంధీ భవన్ లోనే మీకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి గతంలో కూడా ఏ వ్యక్తి అయితే గత పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పోటీ చేయాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎల్వినాగర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నవాడు కాంగ్రెస్ టికెట్ పైన గెలిచి నెల రోజుల్లో జెండా తిప్పేసి పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వ్యక్తి వాళ్ళు అధినాయకత్వ నిర్ణయం తీసుకున్నది ఎవరైతే పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిరో आ 12 मंदी एमएलएल भरतम बट्टारा वाल असेंबली गेट तप्पकुंडा एक्ककुंडा चूडाल्सिन अवसरम नेनु एल्बी नगर नुंची टिकेट अनी वार्ता वच्चिनप्पटि नुंची आ एल्बी नगर एमएलए पार्टी की द्रोहम चेसिन व्यक्ति सुधीर रेड्डी की सेंट्रल पट्टुकुन्नाडु इतनु दींट्लो कुट्रपूरितंगा चेस्ता उंटाडु गतमु रोड जस्ट इप्पुडु कूडा चेस्तुंटाडु अंटे एवरु चेसि उंटारंटारु मीकु उन्ननट्टु अनुमानम एंटि सुधीर रेड्डी एमएलएने చేస్తుంటాడు నిన్న అక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రజల అనివాస స్పందన ఉన్నది నేను పుట్టి పెరిగింది హయత్నగర్ గ్రామం మా తాత తండ్రి సమాధులు కూడా అక్కడే ఉంటాయి ఆస్తులు అక్కడే ఉంటాయి చదువుకుంది కూడా అక్కడే జిల్లా పరిషత్ హైస్కూల్ అదే ప్రాంతంలో ఎదిగిన వ్యక్తి సుధీర్ రెడ్డికి మీ మీద పోస్టర్లు వేయడానికి కారణం ఏముంటది సుధీర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీ మీరేమో కాంగ్రెస్ మీ మీద తన ఎందుకు చేశారు ఎవరు చేశారు మీ పార్టీలో ప్రమేయం ఉంది అనుకుంటారా బిఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ శురువైనది వాళ్ళు 25 సీట్ల కన్నా పెరిగే ప్రసక్తే లేదు జిహెచ్ఎంసీ ముఖ్యంగా పార్టీని ద్రోహం చేసిన వ్యక్తులని ఆ ఎమ్మెల్యేలని మన పిసిసి అధ్యక్షుని స్టేట్మెంట్ కూడా చూసుంటారు వీళ్ళ భరతం బట్టాలి వీళ్ళని ఓడించాలనేది ముఖ్యమైనది కాంగ్రెస్ అధికారానికి రావడం ఖాయం దాంట్లో వీక్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో మేము క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా కూడా ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాలలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక స్ట్రాటజీగా వెళ్తా ఉన్నాం అంటే మీ మీద ఈ పోస్టర్లు వెలిసిన దాని వెనకాల మీ పార్టీ వాళ్ళ హస్తం ఏమను ఉంది అనుకుంటారా ఏమో మీ ఆశావాదులు కావచ్చు పార్టీ కాపాడుతున్న వాళ్ళని ఎప్పుడూ పార్టీ కాపాడుకుంటారు పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయిన కొందరు ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకు తినే వాళ్ళు కొందరు ఉంటా ఉంటారు కోవర్ట్లు ఉంటా ఉంటారు ఇటువంటిలకు నా సూచన ఏంటంటే ఇక ఎంగిలి మెతుకు తినేది ఆపేసుకోండి కాంగ్రెస్ అధికారానికి వస్తున్నది పార్టీకి ద్రోహం చేసినని క్షమించకూడదు మీ రాజకీయ భవిష్యత్తుకు నేను పూచికత్తుకుంటా పిసిసి అధ్యక్షుడు సిఎల్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను నిజమైన కార్యకర్తను కాపాడు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ మొత్తానికి ఇది తనపై వెలిసినటువంటి పోస్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు అధికార పార్టీ చేసేటువంటి వెంగిలి మెతుకులకు ఆశపడేటువంటి కొంతమంది నాయకులు ఇలాంటి కోటిజం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మధుయాష్కి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ గాంధీ భవన్ నుంచి